हेलो अंडी, नमस्ते. वेलकम टू जस्ट गार्डन टू किचन. ये मैं रोज फ्लवर्स बागा पुयालंटे मेंटेनेंस इदैते स्टेप्स पैन मध्य प्लेस चूडंडी चाला वच्चिनाय पूलैते. ఇలా పూలు చాలా రావాలంటే దీనికి ఇచ్చుకునే ఫెర్టిలైజర్స్ కానీ దీనికి పెస్ట్ అలాంటివి ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే విషయం అయితే తెలుసుకుందాం. సాయిల్ వచ్చేసి కొంచెం మట్టి ఇసుక కొంచెం పసుపు ఎరువు కొంచెం వేపపిండి కలుపుతున్నాను. దీంట్లో నేనైతే గొప్పపీట అయితే కలపలేదు. నేను ఇది మొక్క పెట్టేసి 2 ఇయర్స్ అవుతుంది. నాకైతే బాగానే కాస్తుంది ఈ ఫ్లవర్స్ అయితే. దీనికి వాటర్ వచ్చేసి డే బై డే ఇచ్చినా సరిపోతుంది. కొంచెం నీళ్ళు తక్కువైతే మొక్క వాడిపోయినట్టు తెలిసిపోతుంది మనకు. అది చూసుకొని వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. దీనికి పెస్ట్ వచ్చేసి ఎఫిక్స్ అవైతే వస్తాయి అప్పుడప్పుడు. కొంచెం నీమ్ ఆయిల్ అది స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ మొక్కకు ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలండి. ఇలా ఇట్లా పూసి అయిపోయింది కదా, ఫ్లవర్స్ వచ్చేసి ఎప్పటికప్పుడు ఇక్కడికి కట్ చేసుకుంటే ఇక్కడి నుంచి కొత్త చిగుళ్ళు స్టార్ట్ అయ్యి మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయి. ఇట్లా ఈ ప్రూనింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. దీంతో మనకు ఫ్లవరింగ్ ఎక్కువ అవుతుంది. ఈ ఇక్కడ ఫుడ్ అనేది మొక్క నుంచి ఎక్కువ ఫుడ్ ఇవి తీసేసుకుంటాయి అయిపోయినాక. అందుకే వీటిని ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే మనకు మొక్క హెల్దీగా ఉంటుంది, కొత్త మొక్కలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇదైతే పూలన్నీ అయిపోగానే ప్రూనింగ్ కంపల్సరీ చేసుకోవాలి చెట్టుకి. దీనికి వచ్చేసి ఫెర్టిలైజర్ వచ్చేసి ఎన్పికే ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవచ్చు. రోజ్ మిక్స్ అయితే బయట దొరుకుతుంది. అయితే మనం ఆర్గానిక్ వెళ్ళాలి కాబట్టి ఆర్గానిక్గానే ఇచ్చుకుంటే బెటరు. ఇంకా అంత ఓపిక లేదనుకున్న వాళ్ళు అయితే రోజ్ మిక్స్ దొరుకుతుంది బయట, ఇచ్చుకోవచ్చు. ఆర్గానిక్ వేళ అయితే మొక్క అయితే ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, ఈ మొగ్గ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే మనం ఇవి ఇచ్చుకుంటే బ్లూమింగ్ కరెక్ట్గా ఎక్కువ ఫ్లవర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, పెద్దగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నాకైతే ఇది చిన్న సైజు రోజు కాబట్టి ఇంతే సైజు ఉంది. అక్కడ అక్కడ వచ్చేసి పెద్ద సైజు రోజు ఉంది. అదైతే పెద్ద చాలా పెద్ద తీసుకురండి. నా దగ్గర ఒక రోజెస్లో 4-5 వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే ఇంకా 2-3 అయితే ప్రూనింగ్ స్టేజ్లో ఉన్నాయి. మొన్ననే ప్రూనింగ్ చేశాను. అవి అవి టెరస్ పైన ఉన్నాయి. ఇంకా దీనికి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ వచ్చేసి ఆర్గానిక్ వెళ్ళైతే మనం ఈ బనానా పిల్స్ తోటి లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా చేసుకోవచ్చు. ఈ బనానా పిల్స్ని చిన్న చిన్న పీసులా కట్ చేసుకొని ఎండకు పెట్టుకొని అవి పౌడర్ రూపంలో ఇచ్చుకోవచ్చు. లేకపోతే చిన్న పీసులా కట్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకొని వాటర్ వేసి ఒక 15 డేస్ ఫర్మెంట్ చేసుకొని ఆ లిక్విడ్ కూడా ఇచ్చుకోవచ్చు. నేనైతే మామూలుగా కొంచెం మట్టి జరిపేసి ఈ బనానా పిల్స్ పెట్టేసి మట్టి కప్పేస్తాను. అది స్లోగా కంపోస్ట్ లాగా మారి మొక్కకి ఎనర్జీ ఇస్తుంది. ఈ బనానా పీల్స్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది. ఫ్లవర్స్ పూయడానికి అయితే పొటాషియం చాలా అవసరం. నేను ఎగ్షెల్స్ కూడా వాడతాను. ఎగ్షెల్స్లో కాల్షియం ఉంటుంది. మనం టీ పెట్టుకున్నాక మిగిలిపోయిన టీ పొడి ఉంటుంది కదా, అది కూడా మొక్క మొదట్లో వేసుకుంటాను. మొక్క
మొక్కలకు కొంచెం మొక్క కొంచెం దూరంలో ఇలా కొంచెం మట్టి తీసేసుకొని బనానా పీల్ అయితే ఉందో అది పెట్టేసుకొని కొంచెం మట్టి కప్పుకుంటే ఇందులో ఆల్రెడీ ఎత్తువామ్స్ ఉన్నాయి కదా ఆ ఎత్తువామ్స్ తోటి కంపోస్ట్ స్లోగా కంపోస్ట్ అయ్యి మొక్కకైతే ఎనర్జీ వస్తుంది పువ్వులు బాగా పూయడానికి అయితే మొక్క ఎదగడానికి పువ్వులు బాగా పూయడానికి హెల్ప్ అవుతుంది ఈ మన ఎక్సెల్స్ ఉంటాయి కదండి అవి కూడా మొక్క మొదట్లో వేసుకుంటే ఎక్కుతుంది పౌడర్లా వేసుకొని కూడా వాడుకోవచ్చు నేనైతే వేస్తాను టీ పొడి కూడా వేసుకోవచ్చు ఈ టీ పొడి కూడా ఇట్లా మొక్క మొదట్లో వేసుకోవచ్చు నేను ఫాలో అయ్యే మెథడ్ అయితే ఇదేనండి మొక్క అయితే 2 ఇయర్స్ నుంచి నాకు బాగా కాస్తుంది ఇక్కడ నాకు ఈ పక్కనే ఇంకో మొక్క ఉందండి ఇదైతే ఇప్పుడే బర్డ్స్ స్టార్ట్ అయినాయి ఇంకొక 3-4 డేస్లో వస్తాయి ఇది ఒక వెరైటీ ఉంది నా దగ్గర ఇంకా పైన టెరస్ పైన ఇంకో 3 వెరైటీస్ ఉన్నాయి చూపిస్తాను ఇదైతే ఇంకో వెరైటీ అండి ఈ ఫ్లవర్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది ఇది కాకపోతే ఇవి ఎక్కువ ఫ్లవర్స్ అయితే రావు పెద్దగా ఉన్నాయైతే కొంచెం ఫ్లవర్స్ తక్కువే వస్తుంది 8 ఇయర్స్ నుంచి బాగుంది ఇది ఇక్కడ వచ్చేసి నాకు ఇంకో రోజు ఉందండి వైట్ రోజు ఇది ఇవైతే గుత్తులు గుత్తులుగా వస్తాయి కానీ ఇప్పుడైతే ప్రూనింగ్ స్టేజ్లో ఉంది ఇది మొన్ననే కటింగ్ అయింది ఇప్పుడు మొక్కలు స్టార్ట్ అవుతున్నాయి ఒక 15 డేస్లో వస్తాయి ఇవి ఇక్కడ వచ్చేసి నాకు ఇంకో వెరైటీ ఉందండి ఇది కూడా ప్రూనింగ్ స్టేజ్లోనే ఉంది ఇప్పుడే మొక్కలు స్టార్ట్ అవుతున్నాయి మొత్తం 5-6 వెరైటీస్ ఉన్నాయి రోజెస్ అయితే నా దగ్గర ఏదైనా మనం ఇచ్చే ఫెర్టిలైజర్ను బట్టి ఉంటుందండి నేను అన్నీ పెయింట్ బకెట్లలో వాటిలోనే పెట్టుకున్నాను ఇక్కడ ఒకటే కొమ్మకి 3 బర్డ్స్ వచ్చినాయి ఇవి అయితే గుత్తులు గుత్తులుగా వస్తాయి మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి.